మహాయాన్ ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని కొత్త బస్టాండ్ని చూద్దాం. ఏలూరు తర్వాత ఈ జిల్లాలో ఇదే రెండవ పెద్ద పట్టణం. అక్కడ చూస్తే టైం టేబుల్స్ ఉన్నాయి, ఎంక్వైరీ కౌంటర్ వివరాలు కూడా ఉన్నాయి. అయితే మనం వీటి గురించి వీడియో చివరిలో ఫోటోలాగా తీసి పెట్టాను, అక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. ఇక ఈ బస్టాండ్ గురించి చూస్తే చాలా విశాలంగా ఉంది, అండ్ ఇప్పుడున్న కాలానికి తగ్గట్టుగా ఆధునీకరించారు. ప్రయాణికులు కూర్చోవడానికి సీట్లు ఉన్నాయి. చూస్తున్నంతవరకు అయితే కొంత నీట్నెస్గానే కనిపిస్తుంది. ఇక్కడ నుండి హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, భద్రాచలం వరకు కూడా బస్సులు ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక టైం టేబుల్ ఉంది, చూద్దాం. మామూలు అయితే ఇక్కడ ఉదయం 5 నుండి రాత్రి 9 వరకు బస్సుల రద్దీ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ నుండి వెళ్ళే బస్సులు. ఇంకొకటి ఏంటంటే సోమారామం అనేది ఇక్కడే ఉంది కాబట్టి పంచారామాల్లో ఒకటైన సోమారామం దర్శించడానికి ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. చూసారుగా టైం టేబుల్, మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు, లేదా వీడియో చివరిలో కూడా నేను ఫోటోల రూపంలో పెట్టాను, మీరు అక్కడికి వెళ్ళైనా పాస్ చేసైనా చూడవచ్చు. ప్రస్తుతం అయితే మేము అటు రాజమండ్రి వెళ్ళడానికని ఆగాము 15 నంబరు ప్లాట్ఫామ్ దగ్గర. సో ఆలోపు అసలు ఇది ఎలా ఉంది ఏంటి అని చూద్దామని అలా ఒక రౌండ్ వేసామన్నమాట. టాయిలెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మరీ అంత మోడర్న్గా అయితే లేదు, కానీ పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ ఈ దీని చుట్టుపక్కల కూడా లాడ్జింగ్ ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, కాకపోతే దీంట్లో కూడా ఉన్నాయి కానీ అంత బాగలేవు. మేము ఒకరోజు రాత్రి వచ్చి చూసినప్పుడు అంత బాగా అనిపించలేదు, అంత దోమలు, అంత చెప్పాను కదా నీట్నెస్ అంత యావరేజ్గా ఉంది, అంత హైజీనిక్ అయితే కాదు. మీరు కూడా స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏమీ ఇబ్బంది పడకుండా ముందే దాని గురించి తెలుసుకొని పోతే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇలా ఈ వీడియో పెట్టాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఆన్.